నాడు ప్రజల కోసం నేడు ప్రజలతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా ఆకాంక్ష మేరకు వారి యొక్క కష్టాన్ని పాదయాత్రలో తెలుసుకొని ఈ రోజు అవన్నీ కూడా దూరం చేసే విధంగా ఆయన పరిపాలిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కులాలకి మతాలకి ప్రాంతాలకి పార్టీలకి అతీతంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పేదవాడు అన్న క్వాలిఫికేషన్ ఉంటే చాలు అన్నట్టు విధంగా అందిస్తున్నాం మనం చూస్తున్నాం. ఈ రోజు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనటువంటి విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో దాదాపుగా 4 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పేదలకు దాదాపుగా 70,000 కోట్ల రూపాయల్ని ఈ 16 నెలల్లోనే సంక్షేమ పథకాల రూపంలో అందించడం జరిగింది. ఈ రోజు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన దేశంలోనే 16 నెలల్లో బెస్ట్ సీఎం లో థర్డ్ ప్లేస్ సాధించడం మనం అందరం చూసాం. దేశ ప్రధానితో సహా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులతో సహా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని శభాష్ అనే విధంగా ఆయన పరిపాలించిన తీరును కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ లో మరి రాష్ట్రాన్ని నెంబర్ వన్ ప్లేస్ లో ఉంచడం కూడా మనం చూసాం. అలాగే గ్రామ స్వరాజ్యం మరి గాంధీ గారు కన్న కలని నిజం చేస్తూ సచివాలయాలను ఏర్పాటు చేసి గ్రామాల్లోనే ప్రజలకి వారి సమస్యలు పరిష్కరించుకునే అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు మీరు చూస్తే వైఎస్ఆర్ ఆసరా నుంచి వైఎస్ఆర్ చేయూత వరకు, అలాగే ఈ రోజు ఆరోగ్యశ్రీ నుంచి ఫీజ్ రియంబర్స్మెంట్ వరకు, అలాగే అమ్మఒడి నుంచి మరి అన్ని రకాల పథకాన్ని ఈ రోజు ప్రజలకు అందించడంలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి మనం గమనిస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే జగన్ గారు తన పాదయాత్రలో చెప్పిన విధంగా తాను 2 అడుగులు ముందుకు వేసి ఈ రాష్ట్ర ప్రజల కష్టాన్ని దూరం చేస్తూ సంక్షేమాన్ని అందిస్తున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. 3,648 కిలోమీటర్లు మరి పాదయాత్ర చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామం ప్రతి మనిషి కష్టాన్ని తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరి కష్టాన్ని దూరం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. ఆ రోజు జగన్ గారి వెనుక మహిళలు, రైతులు, విద్యార్థులు, పిల్లలు అందరూ కూడా ప్రపంచంలో లాగా వచ్చారు. ఈ రోజు మా వెనుక వస్తున్న ఈ ప్రజలు చూస్తే మీకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ప్రజలు ఎంత అండగా నిలిచారు, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అండగా నిలిచారని. ఈ రోజు దేవతలు మరి హోమాలు చేస్తుంటే పూజలు చేస్తుంటే రాక్షసులు అడ్డుపడే వాళ్ళని మనము కథల్లో విన్నాం. ఈ రోజు జగన్ ఈ రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతూ ప్రజలందరికీ కూడా సంక్షేమాన్ని అందిస్తుంటే చంద్రబాబు నాయుడు అండ్ టీం రాక్షసుల్లాగా తమ ఎల్లో మీడియా ద్వారా విషం కమ్మాల విషం చిమ్మాలని చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి మేము చెబుతున్నాం, అబద్ధాలు చెప్పి బ్రతకాలనుకున్న మీకు ఏ విధంగా బుద్ధి చెప్పారో ప్రజలు అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ట్రంప్ చూశారు ఏ విధంగా ప్రజలు అబద్ధాలు చెప్తే ఇంటికి పంపిస్తారో, మిమ్మల్ని కూడా కంప్ అని చెప్పి ఇంటికి పంపించిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇకపై జగన్ గారికి ఆయన చేస్తున్న సంక్షేమ పథకాలకి అభినందిస్తే అభినందించండి, లేదా మీ మనవడితో కృష్ణా రామాని ఇంట్లో ఆడుకోండి, కానీ ఎల్లో ఛానళ్ల ద్వారా విషం చిమ్మాలని మాత్రం ప్రయత్నిస్తే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితి లేదని కూడా తెలియజేసుకుంటూ జగన్ గారు చేసిన పాదయాత్ర 3 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా మేమందరం కూడా సంఘీభావంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ర్యాలీలు చేస్తున్నాం.